హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా షార్ట్ అండ్ సబ్జెక్టు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థుల కోసం, అలాగే సిలబస్ కంప్లీట్ అయిపోయి తర్వాత ఎవరైతే స్పీడ్ స్టేజ్లో ఉంటారో, అనగా 80 వర్డ్స్, 100 వర్డ్స్, 120 వర్డ్స్, 150, 180 వర్డ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. మొదటగా ఎవరైతే ఇప్పుడు షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందో, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు అనేది ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసుకోబోతున్నాము. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు, నేను ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాను నామినల్ ఫీతో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూపు మెసేజ్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయగలరు. మీరు ఎవరైనా అభ్యర్థులు ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు కనుక ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా నేర్చుకోదలిచినట్లయితే, సో మనం ఫస్ట్గా ఎవరైతే ఇప్పుడు ఎక్సర్సైజెస్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని సూచనలు అనేది ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. మొట్టమొదటిగా కూడా మనము ఈ షార్ట్ హ్యాండ్ యొక్క ప్రాధాన్యత ఏంటి, దీని కాంపిటీషన్ ఏంటి, ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత మిగతా సబ్జెక్టులోకి వెళ్దాము. మనము ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నా కూడా ఎటువంటి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి అనేది లేదు. ఏదైనా సరే టెక్నికల్ కోర్సెస్ నేర్చుకున్నప్పుడు మాత్రమే ఉద్యోగం అనేది త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో. సో ఏదైనా సరే ఒక జాబు ఇంటర్మీడియట్ మీదో లేదా డిగ్రీ మీదో పడినట్లయితే కొన్ని వందల మంది, వేల మంది కూడా ఆ ఉద్యోగానికి అప్లై చేసేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనము ఉన్నాము. అలాగే ఈ పర్టికులర్గా ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి ఒక పోస్ట్ కనుక మనకి పడినట్లయితే, ఒక 10 మంది కనుక వచ్చినట్లయితే అది ఎక్కువ కాంపిటీషన్గా పరిగణించవలసి వస్తుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ యుగంలో మనము ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నా కూడా ఎటువంటి ఉద్యోగం రానటువంటి మనం ఈ పరిస్థితిలో ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుని మనసు పెట్టి నేర్చుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ జాబు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే హయ్యర్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది ఈజీగా వస్తుంది. అలాగే హై స్పీడ్స్ 150, 180, 200 ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళకి గెజిటెడ్ ర్యాంక్ హోదా ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో హయ్యర్ వరకు మినిమం కంప్లీట్ చేయగలిగితే ఉద్యోగం రాలేదు అనేటువంటి మనకి మాట అనేది వినపడదు, అది కూడా గవర్నమెంట్ ఉద్యోగమే. సో మనం ఏదైతే ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళు అసలు ఫస్ట్గా ఏమి రూల్స్ పాటించాలనేది మనం డిస్కస్ చేద్దాము. మొదటగా థీరీ రూల్స్ మీద మీకు మంచి పట్టు అనేది ఉండాలి. ప్రతి చాప్టర్లో థీరీకి సంబంధించినటువంటి రూల్స్ అనేది మన మైండ్లో ఉండాలి. ఎప్పుడైతే అలా మనకు ఆ థీరీ బాగా గుర్తుంటుందో, కొత్త వర్డ్స్ వచ్చినప్పుడు మనము ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా డిక్టేషన్ చెప్పినప్పుడు మనకు రూల్స్ కనుక బాగా గుర్తున్నట్లయితే కొత్త పదాలు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, తడబాటు లేకుండా మనము ఈ స్ట్రోక్స్ అన్నీ కూడా రాసేటువంటి అవకాశం ఉంది. ఈ థీరీకి సంబంధించి నేను అన్ని చాప్టర్స్కి వీడియోస్ అనేది మన ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. మన షార్ట్ అండ్ హబ్ ఛానల్ ద్వారా మనం ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో తెలుగులో అందించడం జరిగింది. ప్లేలిస్ట్ కనుక వెళ్ళినట్లయితే మీకు ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా సరే ప్లేలిస్ట్కి వెళ్ళి తీసుకోవడంలో ఇబ్బంది ఏదైనా ఉన్నట్లయితే మన వాట్సాప్ మెసేజ్ నెంబర్ ఏదైతే చెప్పానో ఇందాక, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు పూర్తి ఉచితంగా పంపిస్తాం. ఓకే, మీరు ఎక్కడైనా సరే ఇన్స్టిట్యూట్లో చేరి ఈ కోర్సు సంబంధించినటువంటి థీరీ లెసన్స్ కనుక నేర్చుకున్నట్లయితే మీరు ఒక్కసారి 2 సార్లు వాళ్ళని అడిగి చెప్పించుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మనం ఇప్పుడు అందించినటువంటి యూట్యూబ్ ద్వారా ఈ వీడియోస్ మీరు ఎన్నిసార్లు అయినా కూడా పూర్తి ఉచితంగా కూడా చూడొచ్చు. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఆ వీడియోస్ని మీకు చూసేటువంటి వెసులుబాటు అనేది కలిగిస్తున్నాము. అలాగే మరీ ముఖ్యంగా ఈ డిక్టేషన్ ఎవరైతే కోర్స్ అంతా కంప్లీట్ చేసి డిక్టేషన్ స్టేజ్ అంటే స్పీడ్ స్టేజ్కి వెళ్తారో వాళ్ళ కోసము అక్కడ మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఎక్సర్సైజ్ నెంబర్ 5 నుంచి 183 వరకు కూడా అన్ని ప్యాసేజెస్ సంబంధించినటువంటి డిక్టేషన్ కూడా మనము యూట్యూబ్లో అందించడం జరిగింది. అంటే మీకు సిలబస్ అయిపోయిన తర్వాత మీరు స్పీడ్ అనేటువంటి స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు సపరేట్గా షార్ట్ హ్యాండ్ నోట్బుక్ కొనుక్కొని దాంట్లో డిక్టేషన్ రాస్తారు. సో ఆ డిక్టేషన్ అనేది మనం 5th ఎక్సర్సైజ్ నుంచే కూడా రాయటం ఎలా అనేది దాంట్లో మనం ఆ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసాము యూట్యూబ్లో. ప్రతి లెసను అలాగే ఆ లెసన్లో ఉన్నటువంటి ప్యాసేజెస్ ఈ మొత్తం కూడా మనకి పూర్తి ఉచితంగా మనకి యూట్యూబ్లో అందిస్తూ ఉన్నాము మన ఛానల్ ద్వారా. సో మీరు ఈ ప్యాసేజెస్ డిక్టేషన్ చేసినందువల్ల
మీకు నియర్లీ 3 or 4 months టైం అనేది సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే జనరల్గా కూడా థియరీ లెసన్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మాత్రమే మనము ఈ డిక్టేషన్ అనేటువంటి స్టేజ్కి వెళ్తాము. సో మన దగ్గరకు వచ్చేటప్పటికి మనము థియరీ లెసన్స్ చెప్తూనే ఈ ప్యాసేజ్కి సంబంధించినటువంటి డిక్టేషన్ మీద కూడా మంచి పట్టు సంపాదించినట్లయితే మీకు త్వరగా మీరు 80-100 ఈ వర్డ్స్ అనేది రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ప్యాసేజ్ని ఎలా రాయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను ఆ వీడియోలో అందించడం జరిగింది. ఎవరైతే ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నటువంటి అభ్యర్థులు ప్రతి లెసన్లో వచ్చేటువంటి గ్రామ్ లాక్స్, ఫ్రేజెస్, కాంట్రాక్షన్స్, స్పెషల్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇటువంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఎటువంటి తప్పు రాయకుండా రాయగలిగితే మీకు స్పీడ్ అనేది త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఏదైతే మీరు లెసన్లో ఉన్నటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాసేజ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలి. అంటే ఇప్పుడు ఒకసారి ఆ ప్యాసేజ్ రాసి ఇచ్చిన తర్వాత మనం దాన్ని చదవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసిన తర్వాత మరలా అదే ప్యాసేజ్ని 2 or 3 times రిపీటెడ్గా రాసినట్లయితే మీకు ఆ ప్యాసేజ్లో ఉన్న వర్డ్స్ మొత్తం మీద కూడా గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరలా ఆ పదాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా రాసేటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు ఇంగ్లీష్ సబ్జెక్టుతో ముడిపడి ఉన్నందువలన మీకు వీలైనంత వరకు కూడా ఇంగ్లీష్ పేపర్ అనేది చదవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే నేర్చుకుంటూ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా గ్రామర్ మీద కూడా ఇంగ్లీష్ గ్రామర్ మీద కూడా మంచి పట్టు అనేది మీరు సంపాదించాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ మీద మంచి పట్టు సంపాదించినట్లయితే మీకు రేపు భవిష్యత్తులో ఉద్యోగం వచ్చినటువంటి మీ సంస్థలో మీరు చాలా హ్యాపీగా ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే షార్ట్ హ్యాండ్ నోట్బుక్ అని మనం ఈ ప్యాసేజెస్ డిక్టేషన్ అనేది రాసుకోవడానికి షార్ట్ హ్యాండ్ నోట్బుక్ అనేటటువంటి దాన్ని మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాసేజ్కి సంబంధించిన డిక్టేషన్స్ అన్నీ కూడా మీరు ఆ నోట్బుక్లో మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మీరు కనుక ఒక ప్యాసేజ్ తీసి చూసినట్లయితే మీకు ఆ డిక్టేషన్ ఎలా రాయాలి ఏంటి అనేది మీకు క్లియర్గా అందులో ఇవ్వటం జరిగింది. హయ్యర్ వరకు కూడా అభ్యర్థులందరూ కూడా పెన్సిల్నే వాడండి. చాలామంది అభ్యర్థులు అడగటం జరుగుతుంది పెన్ను వాడచ్చా అని. పెన్ను అనేది హయ్యర్ పాస్ అయిన తర్వాత వాడటం అనేది చాలా మంచిది. మీకు టెక్స్ట్ బుక్లో ప్యాసేజ్లో ఒక పదానికి మధ్య హైఫన్ ఉంటుంది. ఆ హైఫన్ ఉన్నటువంటి పదాలను మీరు కలిపి రాయడం ద్వారా కూడా మీకు స్పీడ్ అనేది త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మనము ఇందాక కూడా చెప్పుకున్నట్టు థియరీ రూల్స్ అలాగే డిక్టేషన్ని మీరు క్రమం తప్పకుండా 1-2 exercises రాసుకుంటూ పోతూ అలాగే ఒక ప్యాసేజ్ని కనుక రాసి తప్పులు చూసుకొని మరలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నందువల్ల మీకు ఈ స్టేజ్ నుంచే కూడా మీకు స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే గ్రామ్ లాక్స్, ఫ్రేజెస్, కాంట్రాక్షన్స్, స్పెషల్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇవన్నీ కూడా మీరు తప్పకుండా తప్పు లేకుండా కూడా రాయాల్సి ఉంటుంది. అలా రాసినప్పుడే మీకు త్వరగా ఈ లాంగ్వేజ్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. లోయర్ హయ్యర్ ఈజీగా పాస్ అవ్వడానికి మీరు ఇక్కడి నుంచే కూడా చాలా కేర్ తీసుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మనం ఇప్పుడు ఎవరైతే ఈ సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి లోయర్ ప్రిపేర్ అవుతూ లేకపోతే హయ్యర్కి హై స్పీడ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సూచనలు అనేది కొన్ని ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. సో మనము ప్రతిరోజు కూడా మినిమం 5 minutes అనేది ఈ డిక్టేషన్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీరు సపోజు 2 dictations కనుక రోజు తీసుకుంటున్నట్లయితే ఒక డిక్టేషన్ని రీడ్ చేయండి, 2 dictationని ట్రాన్స్క్రిప్షన్ చేసి ఎన్ని తప్పులు పోయినాయో చూసుకోండి. అలాగే తప్పులు పోయినటువంటి పదాలని పక్క నోట్బుక్లో బ్రాడ్ రూల్ నోట్బుక్లో 5 times ఒక్కొక్క పదాన్ని అంటే ఏ పదం బదులు ఏ పదం పొరపాటున రాయటం జరిగింది అనేది కనుక మీరు రెక్టిఫై చేసుకున్నట్లయితే మీ మిస్టేక్స్ ఒక్కసారిగా కూడా చాలా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఫర్ హ్యావ్ ఉందనుకోండి, ఫర్ హ్యావ్ ద లైన్, హ్యావ్ ఆన్ ద లైన్. సపోజ్ ఫర్ బదులు హ్యావ్ కానీ హ్యావ్ బదులు ఫర్ కానీ మీరు రాసినట్లయితే ఆ సింబల్ యొక్క ఇంప్రెషన్ ఏంటి, ఏ ఎబోదలైనా ఆందలైనా అని కనుక మీరు గమనించినట్లయితే మిస్టేక్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనేది జరుగుతుంది. అలాగే ఈ సిలబస్ అయిపోయిన తర్వాత మీరు న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ ఉంటాయి, ఆ ఆర్టికల్స్ అనేది మీరు రాయడం ద్వారా కూడా మీకు మంచి నాలెడ్జ్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. మన షార్ట్ హ్యాండ్ హబ్ ఛానల్ ద్వారా కూడా 80, 100, 120, 150 సంబంధించినటువంటి డిక్టేషన్స్ అన్నీ కూడా పూర్తి ఉచితంగా అందిస్తున్నాము. ఈ డక్కన్ క్రానికల్ పేపర్ ఆర్టికల్స్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనం అందిస్తూ ఉన్నాము. అలాగే మీరు ఈ ఎవరైతే స్పీడ్స్ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా కూడా డిక్షనరీ, షార్ట్ హ్యాండ్ డిక్షనరీ అనేది మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్ వాటిలో కూడా మీకు అందుబాటులో ఉంది. మినీ డిక్షనరీ ఉంటుంది, లార్జ్ డిక్షనరీ ఉంటుంది. సో దాంట్లో మీ స్తోమతను బట్టి మీరు నచ్చిన డిక్షనరీ అనేది కొనుక్కోండి.
అలాగే ఇంగ్లీష్ గ్రామర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ గ్రామర్ మీద కూడా మంచి పట్టు అనేది సంపాదించాల్సి ఉంటుంది ఏదైనా సరే ఒక డిక్టేషన్ తీసుకున్న తర్వాత ఆ డిక్టేషన్లో వచ్చినటువంటి టఫ్ వర్డ్స్ని పక్కన నోట్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి సింబల్స్ అనేది మనం డిక్షనరీలో చూసుకున్నట్లయితే ఆ సింబల్ మరలా ఆ పదం మరలా వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం పూర్తిగా చాలా కంఫర్టబుల్గా ఆ పదాలు అనేది రాసేటువంటి అవకాశం ఉంది సో అందువలన న్యూ వర్డ్స్ ఏవైతే వస్తాయో వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అలాగే ఒక ప్యాసేజీ డిక్టేషన్ రాసిన తర్వాత ఆ ప్యాసేజ్లో తప్పులు చూసుకొని మరలా అదే ప్యాసేజ్ని 2 or 3 times బాగా మనం ఆ వర్డ్స్ అన్నీ కూడా రాయగలిగేటువంటి స్టేజ్ దాకా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది అదే ముందు ఎక్సర్సైజెస్లో ఉన్న ప్యాసేజెస్ రాయాల్సి ఉంటుంది ఇవి అయిపోయిన తర్వాత ఈ సిలబస్ అయిపోయిన తర్వాత మనం స్పీడ్ స్టేజ్లో కూడా ఈ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు మెయిన్గా ఈ సబ్జెక్టు సంబంధించి ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత మీకు ఈ లాంగ్వేజ్ అనేది త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని పదాలకి మనం స్పెషల్ అవుట్లైన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే పెద్ద పదం అయినప్పుడు మనం సొంతగా కొన్ని అవుట్లైన్స్ కూడా మనము తయారు చేసుకునేటువంటి వెసులుబాటు ఈ లాంగ్వేజ్లో ఉంటుంది అలాగే డిక్టేషన్ తీసుకునేటప్పుడు కూడా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంచుకొని కాన్సన్ట్రేషన్గా మనం డిక్టేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది హయ్యర్ స్టేజ్ వరకు కూడా పెద్దగా ఈ స్పెషల్ అవుట్లైన్స్ అవసరం అనేది ఉండదు 150, 180 నుంచి 180కి అయితే మనకు ఎక్కువ ఫ్రేజెస్ ఇవి వాడాల్సి ఉంటుంది స్పెషల్ అవుట్లైన్స్ సో గ్రామ్ లాక్స్ ఫ్రేజెస్ ఇవి మటుకు మనకు హయ్యర్ వరకు ఉపయోగపడతాయి స్పెషల్ అవుట్లైన్స్ 150, 180కి ఉపయోగపడతాయి కాబట్టి మనం ఏదైనా సరే ఒక అవుట్లైన్ రాసామంటే దాన్ని మరలా గుర్తుపెట్టుకొని దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్న అవుట్లైన్ మాత్రమే రాసుకోవాలి మరిన్ని అవుట్లైన్ రాసి ఆ అవుట్లైన్స్ గుర్తుపట్టలేనటువంటి స్టేజ్లో మనం అవుట్లైన్ ఉపయోగించకూడదు అలాగే ప్రతిరోజు కూడా మనం డిక్టేషన్ తీసుకున్న ఒక ప్యాసేజ్ ఖచ్చితంగా కూడా ట్రాన్స్క్రిప్షన్ చేసి ఎన్ని మిస్టేక్స్ పోయినాయి ఏ దాంట్లో ఏ పదం బదులు ఏ పదం రాసామనేది చూసుకోవాలి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్ డిక్టేషన్ రాసామనేది మనకి ముఖ్యం కాదు ప్రతిరోజు కూడా ఒక ప్యాసేజ్ ట్రాన్స్క్రిప్షన్ చేసి తప్పనిసరిగా చూసుకున్నట్లయితే మాత్రమే మీకు ఈ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ లాంగ్వేజ్లో ఉంటుంది మీరు నెంబర్ ఆఫ్ రోజు 10 speed రాసినా సరే ట్రాన్స్క్రిప్షన్ రాయకపోతే మటుకు మీకు ఎటువంటి ఉపయోగము ఈ లాంగ్వేజ్ వల్ల మీకు కలగదు అలాగే మరిన్ని అవుట్లైన్స్ మటుకు వాడవాకండి అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది చాలా ఎసెన్షియల్ ఈ సబ్జెక్టుకు సంబంధించి సో అందువలన ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద మంచి గ్రిప్ అనేది సంపాదించుకోండి అలాగే ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్ రీడ్ చేయడం అనేది చాలా మంచి అలవాటు సో ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్కు అటాచ్ చేయడం వల్ల మీరు ఇంగ్లీష్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి మీరు కరెక్ట్ చేసుకున్న తర్వాత ప్యాసేజ్ని మీరు డిక్టేషన్ తీసుకున్న ప్యాసేజ్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిక్టేషన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయమని చెప్పేసి చెప్పడం జరిగింది అది మంచి అలవాటు ఆ అలవాటుని మీరు తప్పకుండా పాటించండి మీరు ఎక్కువ స్పీడ్లో రాయదలుచుకున్నట్లయితే మనకి స్ట్రోక్స్ని చాలా తక్కువ సైజులో రాసుకున్నట్లయితే మీకు స్పీడ్ అనేది త్వరగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఎక్కువ స్ట్రోక్స్ని జాయిన్ చేసుకున్నందువల్ల కూడా ఈ స్పీడ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడు కూడా ఈ లాంగ్వేజ్ సంబంధించి ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ చేసినట్లయితే మీకు స్పీడ్ అనేది త్వరగా వస్తుంది ప్రతి ఒకే డిక్టేషన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది డిక్టేషన్లో ఏదైనా తప్పులు వస్తే ఆ స్ట్రోక్ బదులు ఏ స్ట్రోక్ రాసాము ఎలా రాసాము జనరల్గా మనం రాసినటువంటి మిస్టేక్స్ ఏంటి అనేది కూడా మనం పాయింట్అవుట్ కనుక చేసుకున్నట్లయితే మీకు ఈ లాంగ్వేజ్లో తప్పులు తగ్గిపోయి మీరు మంచి షార్ట్ హ్యాండ్ రైటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో మనము ఇప్పటి వరకు కూడా షార్ట్ హ్యాండ్ కోర్సు నేర్చుకుంటున్న వాళ్ళు అలాగే స్పీడ్ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి సూచనలు అనేది అందించడం జరిగింది మీలో ఎవరైనా సరే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం ఈ ఎస్ఎస్సి గురించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అందిస్తూ ఉన్నాము సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూపు మెసేజ్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయగలరు సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు మన నెంబర్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోగలరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ